తల్లిదండ్రులు దినసరి కూలీలు సమాజం బాధలు పడలేక కుమార్తె పెళ్లి చేసి బరువు దించేసుకోవాలనే మధ్యతరగతి ఆలోచనలు వారివి. కానీ ఆ అడ్డంకులన్నిటిని దాటి సబ్ ఇన్స్పెక్టర్ కొలువు సాధించింది ఆ యువతి. తనను తాను నిరూపించుకుంటానని కన్నోళ్లకు మాటించి అహోరాహం శ్రమించింది. ఫలితంగా ఇటీవల విడుదలైన ఎస్ఐ ఫలితాల్లో కొలువు సాధించింది. మరి ఆ యువతి అడ్డంకులను దాటి ఎస్ఐగా ఎలా ఎదిగిందో తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే. పుట్టింది పేదరికంలో. చిన్ననాడే ఉన్న ఊరు విడిచి కుటుంబం వలస వెళ్లింది. కానీ పిల్లలకు తాము ఇవ్వగలిగేది చదువు మాత్రమే అనుకున్నారు ఆ తల్లిదండ్రులు. వారి కష్టమే ఈ యువతిని నిత్యం లక్ష్యం దిశగా నడిపింది. ఫలితంగా ఈ యువతి సబ్ ఇన్స్పెక్టర్ కొలువు సాధించి కన్నవారి ఆనందానికి కారణమయ్యారని గర్వంగా చెబుతోంది. పేరు మిడితొడ్డి మనీష. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం అమ్మనబోలుకు చెందిన యువతి. తల్లిదండ్రులు ఆండాలు, రాజయ్య, దినసరి కూలీలు. బాల్యం నుంచి చదువులో ముందుండేది మనీష. చిన్నప్పుడే కుటుంబం స్వస్థలం నుంచి ఖమ్మంకు వలస వెళ్లారు. సెకండరీ విద్య ఖమ్మంలోని ప్రైవేట్ పాఠశాలలో పూర్తి చేసి ఇంటర్ వరంగల్లో, డిగ్రీ కోటి ఉమెన్స్ కాలేజ్ లో పూర్తి చేసింది. ఆ సమయంలోనే కోవిడ్ రావడం, అందరూ చదువు పూర్తయింది కదా పెళ్లి చేసుకో అనడంతో ఖచ్చితంగా చదువుకి సరిపడా ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో చదివింది. ఫలితంగా 245 మార్కులతో ఎస్ఐ ఉద్యోగాన్ని సాధించింది. మా ఇంట్లో వాళ్ళు, మా ఊర్లో వాళ్ళు అందరూ నా వల్ల చాలా హ్యాపీగా ఉన్నారు. మా పేరెంట్స్ కూడా వాళ్ళలో నేను ఏం చూడాలనుకున్నానో నేను ఈరోజు చూశాను. అందరూ పొగుడుతుంటే వాళ్ళు గర్వంగా ఉందని చెప్పడం కూడా నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. చిన్నపిల్లగా ఉన్నప్పుడే మేము ఖమ్మంకి వెళ్ళిపోయాం వలస. అక్కడ నాన్న హమాలి కూలీగా పనిలో చేరి, అమ్మ చిన్నప్పటి నుంచి అయినా ఆ ఇళ్లలో పని, వాళ్ళింట్లో వీళ్ళింట్లో చేయడం, ఇప్పటికి కూడా ఏ పని దొరికితే ఆ పనికి వెళ్ళడం. అమ్మ నాన్న ఇప్పటికి కూడా హమాలిగానే ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు నన్ను అదే పని చేసుకుంటూ నన్ను ఏం కావాలంటది. నేను ఇక్కడ ఉన్నానంటే మా పేరెంట్స్ నన్ను ఎంత సపోర్ట్ చేశారో అది అంత 100% నిజమే. కానీ నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉండడం అనేది అది 200% నిజము. ఇక్కడ నేను ఉన్నానంటే నేను స్ట్రాంగ్గా నిలబడడం వల్లనే అని నేను భావిస్తున్నాను. వాళ్ళ మాట విని, వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళు చుట్టాలు అందరి మాట విని నేను అప్పుడే పెళ్లి చేసుకుని ఉంటే మేబీ నేను ఈరోజు ఈ సక్సెస్ని చూసేదాన్ని కాదేమో. ప్రతి ఇంట్లో అబ్బాయికి ఉన్న విలువ అమ్మాయికి ఉండాలంటోంది మనీష. అబ్బాయి చదువు పూర్తయ్యాక సెటిల్ అయ్యేందుకు చాలా సమయం ఇస్తారు. అమ్మాయిల విషయంలో ఎందుకీ పక్షపాత ధోరణి అంటోంది. అమ్మాయిలకు అవకాశాలు ఇస్తే అద్భుతాలు చేస్తారంటోంది. మీ ఇంట్లో కూడా లేడీస్ ఉంటే ఎందుకు ఎప్పుడు బాయ్స్నే చదివించాలి, వాళ్ళే సెటిల్ కావాలి? లేడీస్కి కూడా కొన్ని ఆశలు, కొన్ని ఆనందాలు ఉంటాయి. వాళ్ళకి వాళ్ళని ఎప్పుడు ఒక ఇంటికో ఒక వాళ్ళని ఎప్పుడు ఒక పిల్లలు, అత్తమ్మ, మామయ్య, పెళ్ళి ఇదే కాకుండా వాళ్ళకంటూ ఒక ప్రపంచం ఉంటుంది. మీరు గర్వపడేలానే చేస్తాం కానీ మీరు తలదించుకునే పరిస్థితి మేము తీసుకురామని చెప్పి ఒక నమ్మకం ఇవ్వాలి. ముందు మనం సెటిల్ అయిన తర్వాతనే మన ఫర్దర్ పెళ్ళి కానీ ఏదైనా సరే అమ్మాయిలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. పరీక్షకు సిద్ధమయ్యే సమయంలో అందరూ ఒకేలా చదవలేరని అంటోంది మనీష. ఒక్కొక్కరికి ఒక్కో శైలి ఉంటుంది, అదేంటో తెలుసుకోవాలని చెబుతోంది. తన విషయంలో ఏ రోజు సిలబస్ ఆ రోజు పూర్తి చేశాకే నిద్రపోయేదాన్ని అంటోంది. కోచింగ్ తీసుకునే సమయంలో మిత్రులు చాలా ప్రోత్సాహం అందించారని చెబుతోంది. ఉన్న ఆ టైంనే నేను కోచింగ్ వెళ్ళే టైంలో ఏ రోజు చెప్పిన సబ్జెక్ట్ ఆ రోజు నేను కంప్లీట్ చేసేదాకా నేను నిద్రపోయేదాన్ని కాదు. సో అలానే ఇంకా టెస్టులు రాయడం ఎవ్రీ వీక్. మనం ఎంత చదువుతున్నామో మనకెంత మన బ్రెయిన్కి ఎంత ఎక్కిందనేది మనం అటెంప్ట్ చేసిన టెస్ట్ల మీదనే ఆధారపడి ఉంటుంది. సో మనం గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే ఖచ్చితంగా మనం దేనికోసం ప్రిపేర్ అవుతున్నామో ఆ యొక్క ఎగ్జామ్స్ అనేది కంటిన్యూ చేయాలి. దాంట్లో ఉన్న మనం ఎక్కడ మిస్టేక్ చేసామో, ఎక్కడ వీక్ ఉన్నామని చెప్పి మనం ఒకటికి రెండు సార్లు రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ టైం అది జరగకుండా చూసుకోవాలి. ఆ విషయంలో నేను 100% ఇచ్చాను.
ఆడపిల్లకు ఎప్పుడెప్పుడు పెళ్లి చేద్దామా అని కాక ఇష్టమున్న రంగంలో ప్రోత్సహించాలని అంటున్నారు మనీష తల్లిదండ్రులు. హమాలి మేస్త్రి పనులు చేసి తన కుమార్తెను చదివించానని ఇప్పుడిక కష్టాలన్నీ తీరిపోతాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాకు కూడా బాగా చెప్పేది, ఎంకరేజ్ చేసేది నానా, నా గురించి మీరు బాధపడకూరి, మీకు ఎలాంటి ఇబ్బంది కానీయను, పెళ్లి చేయమని చాలా మంది చెప్పారు. కానీ మా బుజ్జి చదివేయాలి, చదువుతుంది, మంచి చదువుతుంది, కొన్ని రోజులు చదువుకొని అని ఇప్పటిదాకా ఆపినాం. జాబ్ కొట్టింది సరిగా పెళ్లి చేయమని వాళ్ళు ఇప్పుడు మాట కూడా లేదు. ఊగినన్న అంటేగా పెళ్లి చేయి పెళ్లి చేయను, ఊగినన్న అంటే కానీ ఇప్పుడు మాట కూడా లేదు వాళ్ళకి. నేను చేసి చెప్పడమే వాళ్ళకి, మా బుజ్జి మంచి సీడ్ కొట్టింది, ఎస్ఐ జాబ్ కొట్టింది అని చెప్పడమే. పెళ్లి చేసిస్తే మా బుజ్జిని ఇక బంధించిన టైపు, ఏంటంటే నా మీద బరువు తగ్గించుకోవాలని నేను చేసినా కానీ పెళ్లి చేద్ది కానీ నా మీద బరువు ఉన్న అభ్యంతరం లేదు. మా పిల్లల మీద బరువు ఉండదు. పిల్లలు బరువున్నా గానీ ఈ బుజ్జిని ఆడపిల్లలు మంచి చదివియడం, వాళ్ళు మీకు పేరెంట్స్ కు చాలా రుణపడి ఉంటారు. మంచి చదివిస్తే మా నాన్న ఇటు చేసిండు అనేది ఆలోచన ఉంటది. దయచేసి ఎవరైనా తొందర పెళ్లి చేయాలని ఆలోచన పెట్టుకోకండి. కష్టపడి చదివించినాం కానీ మాకు బాగానే సంతోషం నిలబెట్టింది. మా బాధపడ్డ వరకు ఆమె మా సంతోషం గెలిపించింది. ఆమె సంతోషం మాకు కావాలి. అమ్మాయి గురించి ఏం బాధ లేదు మాకు. ఇప్పుడు ఇన్ని రోజుల దాకా బాధపడ్డాం, మస్తు బాధపడ్డాం. ఆ అమ్మాయికి బాడికి ఫీజు లేకుండా అన్ని మస్తు బాధపడ్డాం మేము. కష్టాలు పడ్డాం, నేమడ్డాం సార్. అమ్మా రూపాయినే ఇచ్చిన, ఒక్క రూపాయి ఇచ్చిన మా అబ్బాయికి అమ్మాయికి 2 రూపాయల బిల్లిస్తే కొనుక్కొని పోయారు. 2 రూపాయల బిల్లతోటి వాళ్ళిద్దరు కొనుక్కున్నారు. మా అమ్మాయికి చిన్న సైకిల్ కొనిచ్చినాం. అప్పుడు చిన్న సైకిల్ కొనిస్తే చిన్న సైకిల్ మీద తమ్మిని తీసుకొని బుట్ట తీసుకొని అమ్మాయి పోయింది. ఇప్పుడు మాత్రం మాకు సంతోషం ఉంది సార్. తమ ఊరు నుంచి ఎస్ఐ రావడం చాలా గర్వకారణమంటున్నారు గ్రామస్తులు. చిన్ననాటి నుంచి చదువులో ముందుండేదని, తల్లిదండ్రుల కష్టాలు తీర్చేందుకు ఉద్యోగం సాధించిందని అంటున్నారు. ఆడపిల్లలకు అవకాశాలు కల్పిస్తే ఏదైనా చేయగలరని మనీష నిరూపించిందని ప్రశంసలు కురిపిస్తున్నారు. మా దగ్గర కూడా జాబ్ ఎస్ఐలు సిఐలు ఉన్నారు, కానీ లేడీస్ గా ఫస్ట్ ఎస్ఐ గా రావడం అయితే చాలా గర్వంగా ఉన్నది మా విలేజ్ కి. అమ్మాయి అమ్మాయి అంటే ఈ రోజు బాధపడే రోజులు కావు. అమ్మాయి అంటే నేనున్నా, అమ్మాయి కూడా మంచి లో నేనున్నా అని చెప్పి పోస్టింగ్లు రావడం మంచి గర్వకరం. అబ్బాయిలతో ధీటుగా ఈ రోజు పోటీ పడుతున్నారు. అమ్మాయిలు 10% ఉంటే అమ్మాయిలు 15% 20% ఉంటారు, మంచిగా చదువుతారు. కాబట్టి అమ్మాయి ఈ రోజు ఆదర్శంగా ఉంటారు. కాబట్టి ఆ విధంగానే మా ఊరు అమ్మాయి కూడా ఈ మంచి ఆదర్శంగా ఉన్నది. కాబట్టి మాకు బాగా సంతోషంగా ఉన్నది మాకు ఈరోజు. ప్రతి మనిషికి ఏదో రంగంలో ఎదిగే సత్తా ఉంటుంది, దాన్ని గుర్తించడమే మన పనంటోంది మనీష. పేద కుటుంబంలో పుట్టడం తప్పు కాదు, పేదవారిగానే మరణించడం మన తప్పే అనే మాటలు తనకు జీవితంలో గెలవాలనే పట్టుదల పెంచాయని అంటోంది. యువత ఎటువంటి చెడలవాట్లకు బానిస కాకుండా ఎంచుకున్న రంగాల్లో కెరీర్ ను సరిగా నిర్మించుకోవాలని సూచిస్తోంది మిడిదొడ్డి మనీష.